శబరిమల ఆలయ ప్రవేశం చేసిన ఇద్దరు మహిళలకు రక్షణ కల్పించాలని కేరళ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పటివరకు 51 మంది మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకున్నట్లు కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశం అనంతరం సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టకుండా చూడాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శరత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శరత్, చెప్పండి, ఆలయ ప్రవేశం చేసిన ఇద్దరి మహిళల్ని వారికి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ జనవరి 2వ తేదీన శబరిమలలో ఆలయ ప్రవేశం ఇద్దరు మహిళలు చేసిన తర్వాత వారిపైన పెద్ద ఎత్తున హిందుత్వవాదులు వారి పైన దాడులు చేయడానికి ప్రయత్నించడం, ఇవన్నీ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ఇద్దరు మహిళలు కూడా ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలంటూ వారు కోరినటువంటి నేపథ్యంలో కేరళ పోలీసులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. శబరిమల ఆలయ ప్రవేశం చేసినటువంటి ఇద్దరు మహిళలకి పూర్తి స్థాయి భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు 51 మంది మహిళలు శబరిమల అయ్యప్ప స్వామి దర్శించుకున్నారంటూ కూడా కేరళ ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మొత్తం ఏదైతే కేరళ ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరాలతో ఎవరైతే పిటిషనర్ ఉన్నారో పిటిషనర్ కూడా విభేదించారు. కేవలం ఇద్దరు మాత్రమే ఇప్పటి వరకు చేశారనేటువంటిది పిటిషనర్ వాదించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా శబరిమలలో ఆలయానికి సంబంధించి ఇప్పటి వరకు ఆలయంలో మహిళల ప్రవేశం జరిగిన తర్వాత జనవరి 2వ తేదీన ఆలయ ప్రవేశం ఉదయం పూట జరిగిన తర్వాత ఆలయ సంరక్షణ పేరుతో పూర్తిగా కార్యక్రమాలను ఆపివేయడము, అక్కడ ఆలయ సంరక్షణ చేయడం పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానాలన్నిటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో అటువంటి పనులు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం కూడా ఇటు ఉందంటూ కూడా ఏదైతే పిటిషనర్ చేసినటువంటి విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మొత్తంగా ఈ శబరిమల వివాదం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలన అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ ఇద్దరు మహిళలకు సంబంధించి మాత్రం వారిద్దరికి పూర్తి స్థాయి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత కేరళ ప్రభుత్వానికి ఉంది. కేరళ పోలీసు వారికి పూర్తి స్థాయి భద్రత కల్పించాలంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు చెప్పింది.